నమస్తే, వెల్కమ్ టు విశ్వ వాయిస్ టీవీ. రాజమహేంద్రవరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా తోట విజయారావు నియమితులయ్యారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం పుట్టకుండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మందపల్లి సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనను ఎంపిక చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీ ప్రధాన కార్యదర్శిగా విజయారావును నియమించడం పట్ల పలువురు క్రైస్తవులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నిరంతరం క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమం కోసం పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దయాల నారాయణరావు, మాజీ ఎంపీపీ కేతా సత్యనారాయణ, మండల మహిళా అధ్యక్షురాలు గుండా సత్యవతి, గ్రామ అధ్యక్షులు మిర్యాల శ్రీను, వాసు, బాలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్వపు శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మైనార్టీని, క్రిస్టియన్స్ని, బీసీ ఎస్టీ ఎస్టీని అందరినీ గుర్తించిన మీ వ్యక్తి పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అని సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు మా సోదరుడు తోట విజయరావు గారు పార్లమెంటరీ స్థాయి క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీగా ఈరోజు నియమించినందుకు ప్రత్యేకంగా మరి పూర్వ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. పార్టీ గురించి, పార్టీపై నమ్మకంతో ఇది ఇచ్చిన పదవులు బట్టి ఎన్ని ఆకర్షణలు పార్టీ కోసం పనిచేసి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఇబ్బంది పడినా ఈరోజు మాకు సరైన గుర్తింపు ఇచ్చింది. గుర్తింపు కోసం కాదు, మేము ఎప్పుడు ఎన్నంటూ ఉంటాం, పదవుల కోసం కాదు, కష్టపడి పనిచేస్తామని. పార్టీ అధికారం వచ్చే వరకు మేము ఆయన వెంట ఉండి ఆయన్ని గెలిచే వరకు మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ మంచి పదవులు ఆయన్ని చేయాలని ఆశిస్తూ మేము ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని మరి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. సభకు నమస్కారాలు. మరి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా ప్రత్యేక అభివందనం తెలియజేస్తున్నాను. అనుపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు మరి ప్రత్యేకమైన అభివందనం తెలియజేస్తున్నాను. ప్రప్రథముగా మరి శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి వారికి కూడా నా ప్రత్యేకమైన అభివందనం తెలియజేస్తున్నాను. గడిచినటువంటి కాలం నుంచి ఇంతవరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటూ మన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళు, మన ఎమ్మెల్యే గారు మమ్మల్ని గుర్తించి మా పనిని, మా యొక్క ఆ కృషిని గుర్తించి ఈనాడు మరి ఆ రాజమండ్రి పార్లమెంటరీ ఆ క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను. నాతో కలిసి మా పట్టుకుండ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా మన సంతోషిస్తూ మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞులై ఉంటూ మరి వారు మా పట్ల చూపినటువంటి యొక్క ప్రేమను బట్టి మాకు ఇచ్చినటువంటి యొక్క మైనార్టీ జనరల్ సెక్రటరీని బట్టి మరి మేము నిత్యము కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉంటామని, తెలుగుదేశం పార్టీకే ఏంటంటూ ఉంటూ రాబోతున్న రోజుల్లో విజయాన్ని సాధించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి రాజమండ్రి పార్లమెంట్ అంతా కూడా తిరుగుతూ క్రిస్టియన్ మైనార్టీని, దళిత క్రిస్టియన్ని కూడా బలోపేతం చేస్తూ ముందుకు నడిపిస్తానని. ఇప్పుడే కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ఒత్తులకి గురి చేసినా దేనికి భయపడమని తెలియజేస్తూ మా జీవితకాలం అంతా కూడా ఎమ్మెల్యే గారితోనే, మాజీ ఎమ్మెల్యే గారు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారితో ఉంటామని మరి తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ ధన్యవాదాలు తెలియజేస్తాను.